జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు కురిసింగ వేణు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురిసింగ ప్రసన్న, కురుమ మల్లారెడ్డి, ఇంతియాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా ఉన్న ఐక్యరాజ్య సమితి సైతం ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా గుర్తించి వరల్డ్ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఒక దినాన్ని పురస్కరించి జరిపించడం జరిగింది. మరి ప్రొఫెసర్ హైమండార్ కొట్లాడినట్టు మా ఆదివాసీలు 1/70 చట్టం, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఆదివాసీలు భారతదేశంలో ఉన్నారు. ఆ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. ఇది దారుణాతి దారుణం. ప్రభుత్వాలు చేస్తున్న ఫలితాలు మాత్రం కింది వరకు అందడం లేదు. నిన్నటి వరకు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆదివాసీలకు భవన్, బంజారులకు భవన్ అని ఆనాడ వివక్షతో రెండు భవనాలు కొబ్బరికాయలు కొట్టిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ భవనం కనీసం పునాది కూడా పైకి లేవదు. అదే కాకుండా వర్గీకరణ కావాలంటూ చిన్న కులాలకు, ఉప కులాలకు అందాల్సిన ఫలాలు అందుతలేమంటూ వర్గీకరణ కోరితే ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందించడం లేదు. కాకపోగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు దాని మీద GO3 అని తీసుకొచ్చారు. 3 రద్దు చేస్తూ ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు. ఇది ఆదివాసీల కన్యా. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు ప్రపంచ దేశాలకు వేసే సున్నపు రంగులు అవసరం లేదు. ఇది కడుతున్న దాని అసెంబ్లీ కూల్చి కడుతున్న సెక్రటరేట్ల స్థలం అవసరం లేదు. బుక్కెడు బూవ కూడు గుడ్డ కోసం కుంభ్రంభీం పోరాటం చేసిండు. 7 ఊర్ల కోసం ఆయన మాకు ఆదివాసీలకు హక్కులు కావాలని కొట్లాడిండు. మరి ఆనాడు నిజాం పరిపాలన నిరంకుశ తత్వాన్ని ఈరోజు కూడా నిరూపించే స్వభావాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకటొకటి కొడుతున్నాం. ఇప్పటికీ ఆదివాసులు ఆకలితో అలమటిస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతుంటే హైదరాబాద్లో దారులు లేవు. హెలికాప్టరు, అంబులెన్స్ అన్నారు, అవి కూడా అవసరం లేదు. కానీ చేసుకుంటున్నానికి భూమి ఇవ్వండి, తినటానికి తిండి పెట్టండి, ఉండడానికి నీడ కల్పించండి. మరి